ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం నాద నీరాజనంలో ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తిరుమలలో శ్రీ అన్నమాచార్య సంకీర్తన విభావరి కార్యక్రమం. ఇందులో భాగంగా తొలుత ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సప్తగిరి సంకీర్తనలు బృందగానం ఉంటుంది. ఆ తర్వాత భారతరత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసినటువంటి 5 సుప్రసిద్ధ సంకీర్తనలు కూడా గానం చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వై పరమేశ్వరయ్య, ఎస్వి సంగీత నృత్య కళాశాల లెక్చరర్, వీరు కళాశాలలో తెలుగు లెక్చరర్గాను లైబ్రేరియన్గాను పనిచేస్తున్నారు. 1993 నుంచి 96 వరకు కూడా సంగీత నృత్య కళాశాల విద్యార్థిగా ఉండి 96 నుండి 98 వరకు అన్నమాచార్య స్కాలర్షిప్ చేసి ఆ తర్వాత 2007 సంవత్సరంలో కళాశాల లెక్చరర్గా జాయిన్ అయ్యారు. అన్నమాచార్య సంకీర్తనల మీద ఆయన పిహెచ్డి కూడా సమర్పించారు డాక్టర్ వై పరమేశ్వరయ్య. తర్వాత శ్రీ ఎల్ జయరామ్ గారు, వీరు విజయవాడ వాస్తవ్యులు, ఆల్ ఇండియా రేడియో గ్రేడెడ్ ఆర్టిస్టు. వీరు ఎస్వి సంగీత నృత్య కళాశాలలో వయలిన్ అధ్యాపకులుగా ఉంటున్నారు. 2003 నుండి కూడా లెక్చరర్గా ఉంటున్నారు. తర్వాత శ్రీమతి బి చిన్నమ్మదేవి గారు 1993 నుండి 96 వరకు కళాశాలలో చదువుకొని 96 నుండి 98 వరకు కూడా అన్నమాచార్య స్కాలర్షిప్ పూర్తి చేసుకొని 2003 సంవత్సరంలో కళాశాల అధ్యాపకురాలుగా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం భరతనాట్య విభాగంలో గాత్ర సహకారం అందిస్తున్నారు. తర్వాత కుమారి అర్చకం మాన్యా చంద్రన్ గారు సంగీత కళాశాలలో డిప్లొమా పూర్తి చేసుకున్నారు. ప్రసిద్ధిగాంచినటువంటి మన తిరుమల ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉంటున్నటువంటి శ్రీ అర్చకం వేణుగోపాల్ దీక్షితులు గారి యొక్క కుమార్తె అర్చకం మాన్యా చంద్రన్ గారు, వీరికి సహకారంగా పురాణం పవన్ కుమార్ గారు వయలిన్ మీద సహకరిస్తున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు. అదేవిధంగా పి పాండురంగరావు గారు 28 సంవత్సరాలుగా అన్నమాచార్య ప్రాజెక్టులో తబలా విద్వాంసులుగా పనిచేస్తున్నారు. చివరగా నేను తిరుపతి మృదంగం సుధాకర్, కళాశాలలో 1984 నుండి 38 సంవత్సరాలుగా లెక్చరర్గా పనిచేస్తూ 1 నెల రోజులు ప్రిన్సిపాల్ ఇన్ఛార్జిగా చేసే భాగ్యం కూడా కలిగింది. నేను మృదంగం మీద సహకరిస్తున్నాను. చిరంజీవి నరసింహ తాళంతో సహకరిస్తున్నారు. కార్యక్రమం వెంటనే ప్రారంభమవుతుంది. భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువరే. దీని యొక్క స్వరకర్త సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు. శుద్ధ ధన్యాసి రాగం ఆది తాళం. Yeah.
కడిగిన పాదము ముఖారి రాగం ఆదితాళం. ఈ సంకీర్తన యొక్క స్వరకర్త సంగీత కళానిధి శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. Oh.
ఎంత మాత్రమున ఎవరు దలచినా అంత మాత్రమే నీవు. ఇది మాయామాళవ గౌళ రాగంతో ప్రారంభమై రెండు రాగములలో ఉంటుంది. ది రాగమాలిక. దీని యొక్క స్వరకర్త కడయనల్లూరు వెంకట్రామన్ గారు. ఈ కీర్తనలన్నీ కూడా తొలి తొలుత పెద్దలు సంగీత కళానిధి నేదునూరు కృష్ణమూర్తి గారు, శ్రీపాద పినాకపాణి గారు, డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు, మహానుభావులు అందరూ చాలామంది పాడి దీన్ని ప్రపంచ ప్రసిద్ధి వ్యాప్తంగా అనేకమైనటువంటి పెద్ద పెద్ద సభల్లో ఇవన్నీ బృందగానాలు జరిగాయి కనుక ఇది ఇంత ప్రసిద్ధికి ఎక్కింది. అందువల్ల సప్తగిరి సంకీర్తనలు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎంత మాత్రమున ఎవరు దలచినా అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవరు దలచినా అంత మాత్రమే నీవు. ఆవల భాగీరథి దరి బాహుల సాజల
తాము చేకొని ఉన్న దైవమై శ్రీ వెంకటపతి దీవైతే తాము చేకొని ఉన్న దైవమై పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ మోహన రాగం ఆదితాళం. ఈ సంకీర్తన యొక్క స్వరకర్త ప్రొఫెసర్ డి పశుపతి గారు 1960వ సంవత్సరం నుండి కూడా 1990 వరకు కూడా కళాశాల లెక్చరర్గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, ప్రొఫెసర్గా, ప్రిన్సిపాల్గా 10 సంవత్సరాలు పనిచేసి ఎంతోమందికి విద్య నేర్పినటువంటి మహానుభావులు ప్రొఫెసర్ డి పశుపతి గారు. వారు స్వరకర్త. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ, మమ్ము ఎడయక వయ్యా కోనేటి రాయడ, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ, మమ్ము ఎడయక వయ్యా కోనేటి రాయడ, పొడగంటి మయ్యా భావింపకై వశమైన
సప్తగిరి సంకీర్తనల్లో ఐదవది, చాలా ఆహ్లాదకరమైనటువంటిది. కొండలలో నెలకొన్న కోనేటి రాయడుబోయడు, ఇది హిందోళ రాగం. దీని యొక్క స్వరకర్త శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. వీరు శ్రీ వెంకటేశ్వర కళాపీఠం అని తిరుమల తిరుపతి దేవస్థానంలో నెలకొల్పింది ఒక సంస్థని. అందులో దాదాపు 10 మంది లెక్చరర్లు కావాల్సి వచ్చినప్పుడు స్వయంగా డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఎంపిక చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు 1980 నుండి దాదాపు 15 సంవత్సరాలు ఎస్వి సంగీత నృత్య కళాశాలలో పనిచేశారు. కనుక అటువంటి మహానుభావులందరూ కూడా మన కళాశాల సంగీత కళాశాలలో పనిచేసినటువంటి వాళ్ళు ఈ మొత్తం సప్తగిరి సంకీర్తనలకు స్వరకర్తలుగా ఉంటే ఒక కడయనల్లూరు వెంకటరామన్ గారు మాత్రం బయట తమిళనాడు వారు. కనుక ఈ కీర్తన కొండల్లో నెలకొన్న ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు స్వరకర్త, హిందోళ రాగం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వనమును ఊపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత ఇచ్చ మాటలాడే
తే నమో నమో. ఇది బెహాగ్ రాగం. దీని యొక్క స్వరకర్త పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. నారాయణతే నమో నమో. Thank you.
సప్తగిరి సంకీర్తనలలో చివరిది ఏడవది, ముద్దుగారే యశోద ముంగిట ముత్తెము వీడు. ఇది కురంజి రాగం. దీని యొక్క స్వరకర్త సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు. వీరు కూడా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో 1974 ప్రాంతం నుండి 77 వరకు కూడా ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఈ సప్తగిరి సంకీర్తనలన్నీ కూడా ఎక్కడ సమజాగాలో స్టార్ట్ కాదు, ప్రతిదీ కూడా తాళం వేసిన తర్వాత ప్రారంభమవుతుంది. అది అందరు భక్తులు గుర్తించాలి. అట్లా ఒక విలక్షణమైనటువంటి పద్ధతిలో ఈ స్వరకర్తలందరూ కూడా దీన్ని స్వరపరిచారు. అందుకే చాలా బాగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఇలాంటి కీర్తన మనం అప్పుడప్పుడు భక్తుల ముందర పాడటం వలన అందరూ కూడా నేర్చుకుంటారు. విద్యార్థిని విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని వందల మంది కూడా కలిసి కూర్చొని చక్కగా పాడుకునేటువంటి సద్భాగ్యం కలుగుతుంది. కనుక తరచూ సప్తగిరి సంకీర్తనలు, ద్వాదశి సంకీర్తనలు, జాజర సంకీర్తనలు, ఇలాంటి మంచి మంచి సంకీర్తనలు కూడా అన్నమాచార్యుల వారిది తయారు చేయడానికి, మనం పాడుకోవడానికి వీలుగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో నూతనంగా 9 లెక్చరర్స్తో 50 సంకీర్తనలు ఉచితంగా ఎవరైతే ఫుల్ టైం రెగ్యులర్ కోర్సు చేరతారో వాళ్లకు నేర్పించబడుతోంది. వాళ్ళకు హాస్టల్లు, భోజనం అది వసతి కల్పించి చక్కగా తక్కువ, చాలా తక్కువ ఫీజుతో 5 విద్య నేర్పించబడుతుంది. తద్వారా ఎంతోమంది మనకు శాంతి సౌభ్రాతృత్వాలు కలగడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల సమర్పణ ఇంతటితో సప్తగిరి సంకీర్తనలు అవుతుంది. వెంటనే డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసినటువంటి 5 కీర్తనలు ఉన్నాయి. ఇప్పుడు ముద్దుగారే యశోద కురంజి రాగం. మహిమల దేవకీ సుతుడు
చాలా ఏండ్ల క్రితం బాలాజీ పంచరత్నమాల అని చెప్పి డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు మన తిరుమల తిరుపతి దేవస్థానం కొరకు గ్రామ్ఫోన్ రికార్డ్స్లో పాడి ఉన్నారు. దాదాపు 40-45 కీర్తనలు ఆమె గానం చేసిన వాటిలో సుప్రసిద్ధమైనటువంటి ఒక 5 సంకీర్తనలు ఈరోజు గానం చేయబడుతుంది. పరమ పురుష నిరుపమాన శరణు శరణురే షణ్ముఖ ప్రియ రాగం రూపకతాళం. Yeah.
కంటి కంటి నిలువు చక్కని మేను దండలను. రాగమాలిక ఇది, ఆదితాళం డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసినటువంటిది. కంటి కంటి నిలువు. చక్కని మేను దండలును అల్పు చూపులను thank you.
కన్నులెదుటిదే ఘన వైకుంఠం జోగ్రాగం ఆదితాళం. ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి డాక్టర్ వై పరమేశ్వరయ్య, ఎల్ జయరామ్ గారు, బి చిన్నమ్మదేవ్ గారు, కుమారి మాన్యాచంద్రన్ గారు, పవన్ బైలన్, మృదంగం సుధాకర్, తబలా పాండు. ఒక్క ప్రాక్టీస్ కానీ ఒక్క రిహార్సల్ కానీ చేయలేదండి, నేరుగా వచ్చి స్వామిని నమ్ముకొని ఈ కార్యక్రమం ఇస్తున్నాం. ఎస్వి సంగీత కళాశాల లెక్చరర్స్, చాలా మంచి లెక్చరర్స్, బాగా పాడతారు. ఆ బిడ్డ కుమారి మాన్యాచంద్రన్ కూడా చాలా మంచి జ్ఞానం, అందువల్లనే వెంటనే చెప్పిన వెంటనే సరే అని ఒప్పుకొని ఈ కళాకారులందరూ గానం చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినట్టు భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. వెంటనే కన్నులెదుటిదే ఘన వైకుంఠం జోగ్రాగం ఆదితాళం. ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి కీర్తనలన్నీ కూడా ఆమె పాడినా, దీన్ని స్వరపరిచినటువంటి వారు శ్రీ కడయనల్లూరు వెంకటరామన్ గారు, చెన్నై. Yeah.
డోలాయాం చల డోలాయాం హరే. ఏకతాళం తిస్రగతి ఖమాస్ రాగం. కార్యక్రమంలో చివరగా జో అచ్యుతానంద జో జో ముకుంద కాపీరాగం ఖండచాపుతాళం. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామగోవింద. ఇది ఎంతో కాలంగా దశాబ్దాలుగా మనకు చంటి బిడ్డల్ని పాడి జోల పెట్టి ఆనవాయితీ ఉంది. ఇది అన్నమాచార్యులు వారిది అని చాలామందికి తెలియదు ముందు, ఇప్పుడు అందరికీ తెలుసు. అంత ప్రసిద్ధమైనటువంటి సంకీర్తన ఖండచాపుతాళం కాపీరాగం. Jo jo mukunda
Oh God.